హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ రాధా రోజు అలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మేము ముందుకు వచ్చానండి ఈరోజు మన వీడియో అయితే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అలాగే ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుందండి ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది మా జుట్టు అసలు పెరగట్లేదు అని చాలా మంది అయితే నాకు కామెంట్స్ చేస్తున్నారండి వాళ్ళందరి కోసం అయితే ఈరోజు ఒక మంచి సూపర్ రెమెడీ అండి హెయిర్ గ్రోత్ రెమెడీని ఈరోజు నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తుంది మా పాప హెయిర్ అండి మా పాప హెయిర్ అయితే ఎక్కువగా కుచ్చులు కుచ్చులుగా బాగా ఊడిపోయిందండి దానికోసం ఏం రెమెడీ నేను యూజ్ చేయాలి అని చాలా వరకు చాలా రెమెడీస్ అయితే యూజ్ చేశానండి అయితే ఈరోజు నేను యూజ్ చేసిన రెమెడీ అయితే నేను కూడా నేను గూగుల్లో సెర్చ్ చేసి ఇదైతే నేను ఒక రెండు వారాలైతే యూజ్ చేశానండి నాకైతే వెంటనే రిజల్ట్ అయితే కనిపించిందండి రెండు వారాల్లో నాకు పాప జుట్టు అనేది ఊడిపోవడం మొత్తంగా తగ్గిపోయి చక్కగా ఎక్కువగా పెరుగుతుంది అలాగే సిల్కీగా షైనీగా కూడా మారిందండి ఇక్కడ మీకు చూపిస్తుంది మా పాప హెయిర్ ఏనండి చాలా వరకు ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఉండేది కానీ ఊడిపోయింది ఇప్పుడు మాత్రం అసలు జుట్టు అనేది అస్సలు ఊడిపోవట్లేదండి దానికోసం నేను ఒక సూపర్ రెమెడీని అయితే మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను అంటే నేను ఈ హెయిర్ ఫాల్ని ఎలా కంట్రోల్ చేశాను అలాగే మా పాప జుట్టు ఎలా పెరిగింది అనేది ఈరోజు మన వీడియోలో నేను మీ అందరికీ కూడా షేర్ చేస్తానండి అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు వాచ్ చేయండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు దీనికోసం ఏం యూజ్ చేయాలనే చెప్తాను దీనికోసం నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే రైస్ అండి మనం డైలీ యూజ్ చేసే రైస్ ఉంటాయి కదా అది ఒక హాఫ్ కప్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక టూ కప్స్ వాటర్ అయితే దీంట్లో యాడ్ చేసుకొని దీన్ని స్టవ్ పైన పెట్టేసి మొత్తంగా బాయిల్ చేసుకోవాలండి ఇలాగా నేను వీడియోలో మీకు చూపిస్తున్నాను చూసారా అలాగా ఒక టెన్ మినిట్స్ ఇలాగా బాయిల్ చేసుకున్నట్టయితే సరిపోతుంది మరీ మెత్తగా ఏం అవసరం లేదండి మనం ఇది చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని మనం ఒక క్రీమ్ లాగా రెడీ చేసుకుంటాం కాబట్టి అలాగ మనం ఉడికించుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆపేసేసుకోవాలి మనకి ఇలాగా వాటర్ కన్సిస్టెన్సీలోనే ఉండేలాగా చూసుకోండి మరీ వాటర్ అనేవి ఆ రైస్ అనేవి అబ్జర్వ్ చేసుకోకుండా చూడండి అందుకనే కొన్ని వాటర్ అనేది ఎక్కువగా వేసుకొని మనం ఇలాగ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు దీన్ని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత ఇది మనం మిక్సీ జార్లో వేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి కూడా తీసుకోవాలండి మెయిన్గా ఇక్కడ ఇది తీసుకోవాల్సింది ఏంటి అంటే ఎలోవేరా అండి ఈ ఎలోవేరా ప్లాంట్ అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది కదా ఇది ఏంటంటే దీన్ని ఎందుకు తీసుకున్నానంటే మన హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి మన జుట్టుని ఎక్కువగా సిల్కీగా షైనీగా ఎక్కువగా పెరగడానికి ఈ ఎలోవేరా అనేది చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి నేను ఎలోవేరాని తీసుకున్నాను అదేంటంటే పైన అంతా కూడా తీసేసి లోపల పల్ప్ ఉంటుంది కదండి వైట్ కలర్ది అది మాత్రమే ఇక్కడ మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ ఉంది కదండి అది మొత్తంగా వేసి మనం ఇక్కడ ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇది ఎలోవేరా జెల్ ఉంది కదా అది కూడా దీంట్లో యాడ్ చేసుకొని మొత్తంగా మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ మనం మిక్సీ చేసేసుకోండి ఇప్పుడు మనకి ఇది క్రీమీ టెక్చర్ లాగా రెడీ అయిపోయింది చూడండి ఇంకా ఇలాగ రెడీ అయిపోయిన దాన్ని ఇప్పుడు స్ట్రైనర్లో వేసి స్టెయిన్ చేసేసుకోండి లేదు అనుకుంటే క్లాత్లో వేసైనా మనం స్టెయిన్ చేసుకుంటే ఇంకా థిక్గా మనకి క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అప్పుడు మనం హెయిర్కి అప్లై చేసినప్పుడు మనకి ఎలాంటి స్పార్టికల్స్ లాంటివి కూడా ఏమీ కూడా మనకి తగలకుండా ఉంటాయి మీరు చూసినట్టయితే ఇక్కడ నేను దీన్ని స్ట్రెయిన్ చేశాను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలాగ మనకి ఎలాంటివి కూడా మనకి హెయిర్కి అప్లై చేసినప్పుడు తగలకుండా చాలా స్మూత్గా ఉండడం కోసం నేనైతే ఇలాగ స్ట్రైనర్లో వేసి స్టెయిన్ చేశాను లేదు అనుకుంటే మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసేసుకోవచ్చండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఇలాగ స్టెయినర్లో వేసుకున్న తర్వాత ఇలా చూడండి ఎంత స్మూత్గా ఎంత చక్కగా మనకి థిక్ కన్సిస్టెన్సీలో ఇది అనేది రెడీ అయిపోయింది ఈ క్రీమ్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి ఎలాంటి స్పార్టికల్స్ కానీ ఏమీ కూడా మనకి ఇక్కడ లేవు ఇప్పుడు మనం హెయిర్కి అప్లై చేసుకున్నప్పుడు మనకి మనం అంటే హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అందుకనే నేనైతే ఇలాగ స్టెయినర్లో వేసి స్టెయిన్ చేసుకున్నాను దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటున్నానండి వేసుకొని దీంట్లో మెయిన్గా మనం ఇక్కడ ఏంటి అంటే ఆల్మండ్ ఆయిల్ అండి ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది మన జుట్టు ఎక్కువగా పెరగడానికి అలాగే మన హెయిర్ ఫాల్ని తొందరగా కంట్రోల్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మన జుట్టు అనేది సిల్కీగా షైనీగా మారడం కోసం ఈ ఆల్మండ్ ఆయిల్ అనేది ఎక్కువగా హెల్ప్ చేస్తుంది కాబట్టి నేనైతే ఒక వన్ స్పూన్ ఇక్కడ నేను దీంట్లో యాడ్ చేసుకుంటున్నానండి ఆల్మండ్ ఆయిల్ని మీ దగ్గర ఒకవేళ ఆల్మండ్ ఆయిల్ లేనట్టయితే మీకు ఒకవేళ పడదు అనుకున్న వాళ్ళైతే నార్మల్గా పారాషూట్ ఆయిల్ అయినా మీరు ఇక్కడ యూస్ చేసుకోవచ్చండి ఇది మొత్తంగా దీంట్లో వేసేసి మొత్తంగా మిక్స్ చేసేసుకోండి మొత్తం కలిసేలాగా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనం హెయిర్కి అప్లై చేసుకోవడమే అండి ఇది మీరు వారంలో రెండు సార్లు అయినా మీరు ఇలాగా రెడీ చేసుకొని చక్కగా హెయిర్కి అప్లై చేసుకొని ఒక వన్ అవర్ ఉంచేసుకొని నార్మల్గా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి హెయిర్ని మొత్తంగా ఇలా చేసుకున్నట్టయితే మీ హెయిర్ ఫాల్ అనేది వెంటనే కంట్రోల్ అయిపోతుంది అలాగే మీ జుట్టు పెరగట్లేదు అని బాధపడే వాళ్ళైతే తప్పకుండా జుట్టు అనేది పెరుగుతుందండి మీరు ఇలాగ కంటిన్యూగా చేస్తున్నట్టయితే మీకే రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఇక నేను మీకు చూపిస్తున్నాను కదండి మా పాప హెయిర్ అయితే నిజంగా చాలా వరకు ఎంతగానో ఊడిపోయింది ఏం చేయాలి అని నేను చాలా రెమెడీస్ అయితే యూజ్ చేశాను నాకైతే ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత పాప హెయిర్ అయితే చాలా సిల్కీగా షైనీగా చక్కగా ఎక్కువగా పెరుగుతుంది మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇక్కడ నీకు మీకు లైవ్లోనే రిజల్ట్ చూపిస్తున్నాను కాబట్టి మీరైతే తప్పకుండా యూస్ చేయొచ్చు దీనికోసం మనం ఏం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదండి మన ఇంట్లో మన కిచెన్లో ఉండే వాటితో సింపుల్గా రెడీ చేసుకొని మీరు వాడినట్టయితే మీ జుట్టు చక్కగా పెరుగుతుంది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమీ ఉండవండి దీంట్లో మనం యూస్ చేసింది టూ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అండి ఏంటి అంటే రైస్ అలాగే ఎలోవేరా అండి ఎలోవేరా ప్లాంట్ ఒకవేళ లేదు అనుకున్న వాళ్ళైతే మీరు నార్మల్ జెల్ ఉంటుంది కదండి ఎలోవేరా జెల్ న్యాచురల్ ఎలోవేరా జెల్ అదైనా యూజ్ చేయొచ్చు దీంట్లో ఏమీ ప్రాబ్లం లేదండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఎంత హెల్తీగా ఎంత చక్కగా పెరుగుతుందో వీళ్ళ హెయిర్ అయితే నాకైతే మీ అందరికీ ఈ వీడియో చాలా వరకు యూజ్ అవుతుందని ఈరోజు నేను మీకు ఈ వీడియో షేర్ చేశానండి ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను చూడండి అసలు ఒక్క హెయిర్ కూడా ఇలాగ లాగితే అసలు రావట్లేదండి అంటే జుట్టు అనేది ఇలాగ లాగానే కుచ్చులుగా ఊడిపోయేది నాకు చాలా బాధ అనిపించిందండి ఏం చేయాలి ఇంత ఎక్కువగా పెరుగు పెరిగే హెయిర్ అలాగే ఒక్కసారి ఊడిపోయేసరికి ఎన్ని రెమెడీస్ యూజ్ చేశానో నేనైతే ఈ రెమెడీ యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ కనిపించిందని నేను మీకు షేర్ చేశానండి నేనైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మీకు గ్యారంటీగా చెప్తున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది ఈ రెమెడీ అయితే మీరు తప్పకుండా ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి ఎందుకు అంటే మీకు చాలా మందికి డౌట్ రావచ్చు రైస్తో మనకి హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ అవుతుంది హెయిర్ ఎలా పెరుగుతుంది అని చాలా మంది మళ్ళీ డౌట్ అడుగుతారు లేదండి మనకి ఏంటంటే ఈ రైస్లో మనకి ఎక్కువగా ఈ రైస్లో కానీ రైస్ వాటర్లో కానీ ఎక్కువగా మనకి విటమిన్స్ మినరల్స్ అనేవి పుష్కలంగా ఉండడం వల్ల మన జుట్టు ఊడిపోయే సమస్య అనేది తగ్గుతుంది అలాగే మన జుట్టు అనేది ఎక్కువగా హెల్దీగా పెరగడానికి చాలా హెల్ప్ అవుతుందండి అలాగే దీంట్లో ఉండే ఉండే అమెనో యాసిడ్స్ అనేవి మన జుట్టుని షైనీగా సిల్కీగా ఎక్కువగా మెరుస్తూ ఉండడానికి చాలా హెల్ప్ చేస్తాయి కాబట్టి ఇక్కడ నేను రైస్తో ఈరోజు ఈ రెమెడీని మీకు షేర్ చేశాను నిజంగా చెప్తున్నానండి చాలా వరకు మీ హెయిర్ ఫాల్ అయితే కంట్రోల్ అవుతుంది మీరు తప్పకుండా నమ్మకంతో ఈ రెమెడీ అయితే ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది ఈ రెమెడీని అందరూ యూస్ చేయొచ్చండి పిల్లలకి కూడా యూస్ చేయొచ్చు చాలా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది అందుకనే ఈరోజు ఈ రెమెడీ మీ అందరికీ కూడా చాలా వరకు యూజ్ అవుతుందని మీకు షేర్ చేశానండి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ రెమెడీ మీకు చాలా వరకు వర్క్ అవుతుంది ఐ హోప్ ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికీ ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది కదా దాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో